కప్ప శాస్త్రీయ నామము రానా టైగ్రీనా. ఇది కార్డేటా వర్గానికి చెందింది. విభాగము ఉభయచరాలు లేదా యాంఫీబియా. క్రమము ఎన్యూరా. ప్రజాతి పేరు రానా. జాతి టైగ్రీనా. కప్ప సాధారణంగా నీటి లోపల నివసిస్తుంది లేదా నీటి కుంటలు, నీరు కలిగినటువంటి ప్రాంతాలకు దగ్గర ఆవాసాల లోపల నివసిస్తుంది. ఈ విధంగా నివసించడానికి కారణము వీటి యొక్క చర్మము శ్వాసక్రియ లోపల తోడ్పడుతుంది. కప్ప చర్మము తేమగా, జిగటగా, నునుపుగా ఏ విధమైనటువంటి నిర్మాణాలను కలిగి ఉండకుండా చర్మ శ్వాసక్రియకు తోడ్పడుతుంది. కప్ప నీటిని తాగదు. ఇది చర్మము ద్వారా మాత్రమే నీటిని గ్రహిస్తుంది. ఈ చర్మ శ్వాసక్రియ జరగడం వలన ఇది ఉభయజీవిగా నివసిస్తుంది. ఒకవేళ కప్ప చర్మము ఎండిపోయినట్లయితే జీవి చనిపోవడం జరుగుతుంది. అయితే కప్పల లోపల కొన్ని కప్పలు గొదురు కప్పలు ఉన్నాయి. ఈ గొదురు కప్పల యొక్క చర్మం పొడిగా ఉంటుంది. ఇవి నీటి కుంటలకు దగ్గరగా కాకుండా భూమిపైన నివసించడానికి అలవాటు పడతాయి. కప్ప మాంసాహారి. ఇది కార్నివోరస్ యానిమల్. ఇది కీటకాలను ఆహారంగా గ్రహిస్తుంది. ఇది కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ లేదా శీతల రక్త జంతువు. వీటి యొక్క శరీర ఉష్ణోగ్రత పరిసరాలకు అనుగుణంగా మారుతూ ఉంటుంది. కనుక వీటిని ఎక్టోథర్మ్స్ లేదా కోల్డ్ బ్లడెడ్ లేదా శీతల రక్త జంతువులు అని అంటారు. అయితే కప్ప నీటిలో నివసిస్తుంది. పరిసరాలు అననుకూలంగా ఉన్నప్పుడు కప్ప సుప్తావస్థలోనికి చేరుతుంది. ఉదాహరణకు శీతాకాలం లోపల నీరు గడ్డగట్టుకొని వెళ్ళినప్పుడు అది అక్కడ జీవించలేదు. అందుకే నీటి యొక్క అడుగు భాగంలోనికి చేరి సుప్తావస్థలోనికి చేరుతుంది. అదేవిధంగా వేసవి కాలం లోపల నీటి కుంటలు ఎండిపోయినప్పుడు ఆ కుంట యొక్క అడుగు భాగంలోనికి, మట్టిలోనికి కూరుకొని తేమ కలిగిన ప్రాంతాల్లోనికి వెళ్ళి చలనరహితంగా లేదా సుప్తావస్థలోనికి మారుతుంది. ఈ విధంగా అననుకూల పరిస్థితుల లోపల చర్మం ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది మరియు ఆహారాన్ని కూడా గ్రహించదు. కానీ శరీరంలో ఉన్నటువంటి నిలువ ఆహార పదార్థమైన గ్లైకోజన్ లేదా కొవ్వు పదార్థాలను ఆహారంగా గ్రహిస్తుంది. ఈ పరిస్థితుల లోపల జీవక్రియలు కూడా మందగించబడి ఉంటాయి. అయితే కప్ప యొక్క బాహ్య లక్షణాలను మనం పరిశీలించినట్టయితే వీటి యొక్క శరీరాన్ని లేదా దేహము రెండు భాగాలుగా విభజించవచ్చు. ఒకటి తల, రెండవది మొండెము. శరీరాన్ని రెండు భాగాలుగా మాత్రమే విభజించవచ్చు. ఒకటి తల, శరీర పూర్వ భాగంలో ఉంటుంది. రెండవది మొండెము. తలకు మొండెనికి మధ్య లోపల మెడ ఉండదు మరియు తోక కూడా క్షీణించిపోయి ఉంటుంది. కానీ డింబక దశ లోపల తోక సహాయంతో నీటిలో ఈదుతుంది. ఎప్పుడైతే టాడ్పోల్ డింబకం రూపవిక్రియ జరిగి ప్రౌఢజీవిగా చేరుతుందో అప్పుడు తోక కూడా క్షీణించిపోతుంది. కనుక కప్ప యొక్క శరీరాన్ని రెండు భాగాలుగా విభజించవచ్చు, తల మరియు మొండెము. తల త్రికోణాకారం లోపల ఉంటుంది. ఇది శరీర పూర్వ భాగంలో ఉంటుంది. ఈ శరీర పూర్వ భాగం లోపల మనకు నోరు అనేటువంటిది కనిపిస్తుంది. నోటిని చుట్టి పైదవడ, క్రింది దవడ ఉంటుంది. పైదవడ యొక్క ముట్టి చివరి భాగం లోపల ఒక జత రంధ్రాలు ఉంటాయి. వాటిని బాహ్యనాసిక రంధ్రాలు అంటారు. ఈ రంధ్రాల ద్వారా తమ పరిసరాలలో ఉన్నటువంటి గాలిని శరీరంలోనికి గ్రహించడానికి తోడ్పడతాయి. మరియు ఒక జత పెద్దవైనటువంటి కళ్ళు ఉంటాయి. ఈ కంటిని కప్పి నిమేషక పటలము లేదా నిక్టిటేటింగ్ మెంబ్రెయిన్ అనేటువంటిది ఉంటుంది. కప్ప నీటి లోపల ఉన్నప్పుడు ఈ నిక్టిటేటింగ్ మెంబ్రెయిన్ అనేటువంటిది కంటికి కావలసినటువంటి రక్షణను ఇస్తుంది. ఈ కన్ను క్రిందుగా మరొక నిర్మాణం ఉంటుంది. దాన్ని కర్ణభేరి త్వచము అంటారు. ఈ త్వచము అనేటువంటిది పరిసరాలలో ఉన్నటువంటి శబ్ద తరంగాలను గ్రహించి జీవికి తెలియజేస్తుంది. ఇవి తల భాగంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నిర్మాణాలు. మొండెము మనం చూసినట్టయితే మొండెము పై భాగంలో వదులుగా ఉన్నటువంటి చర్మం ఉంటుంది. ఇది ముదురు ఆకుపచ్చ రంగునుంటుంది. దీనిపైన అనేకమైనటువంటి మచ్చలు మనకు కనిపిస్తాయి.
ముండెం యొక్క ఉదర భాగము లేత పసుపు వర్ణం లోపల తెలుపు వర్ణం లోపల మచ్చలను కలిగి ఉండదు. ముండానికి రెండు జతల కాళ్ళు అతుక్కొని ఉంటాయి. ఒకటి తలకు దగ్గర లోపల పూర్వాంగాలు ఒక జత ఉంటాయి. ఇవి బలహీనంగా ఉంటాయి మరియు పొట్టిగా ఉంటాయి. ముండానికి మరొక జత బలమైన బలిష్టమైనటువంటి చరమాంగాలు ఉంటాయి. వీటికి ఐదు వేళ్ళు ఉంటాయి. ఈ భాగంలోనే మనకు అంగుళ్యాంతర జాలము అనేటువంటిది, వెబ్ అనేటువంటిది ఉండి కప్ప నీటిలో ఉన్నప్పుడు నీటిలో ఈదడానికి తోడ్పడుతుంది మరియు భూమి మీద ఉన్నప్పుడు గెంతడానికి, శరీరానికి దెబ్బ తగలకుండా ఉండడానికి పూర్వాంగాలు తోడ్పడతాయి. వీటి లోపల తోక ఉండదు. ఈ విధమైనటువంటి నిర్మాణాలు మనకు కనిపిస్తాయి. అయితే ఇవి ఏకలింగ జీవులు. స్త్రీ జీవులు మరియు పురుష జీవులు వేరువేరుగా ఉంటాయి, కానీ లైంగిక ద్విరూపకత కనిపిస్తుంది. ఇది సంపర్క సమయం లోపటనే మనకు లైంగిక ద్విరూపకత అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. పురుష జీవుల లోపల ఒక జత వోకల్ స్వాక్స్ లేదా స్వరకోశాలు అనేటువంటివి ఉంటాయి. ఈ స్వరకోశాలు అనేటువంటివి శబ్ద తరంగాల యొక్క తీవ్రతను ఎక్కువ చేస్తాయి. ఈ శబ్ద తరంగాలు ఈ విధంగా ఉత్పత్తి అయినప్పుడు ఇవి ఆడజీవిని ఆకర్షించడానికి శబ్ద తరంగాలు ఉపయోగపడతాయి. మరియు పూర్వాంగాల పైన ఒక మెత్తల వంటి నిర్మాణం ఉంటుంది, దీన్ని సంపర్క మెత్తలు అంటారు. ఈ మెత్తల సహాయంతో సంపర్క సమయం లోపల స్త్రీజీవిని పట్టుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ విధంగా ఈ సంపర్క మెత్తలు, స్వరకోశాలు అనేటువంటివి సంపర్క సమయము లేదా వానాకాలం లోపల బాగా అభివృద్ధి చెందుతాయి. మిగతా కాలాల లోపల క్షీణించి ఉంటాయి. కనుక లైంగిక ద్విరూపకత స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇవి కప్ప యొక్క బాహ్య లక్షణాలు.